హాయ్ అందరికీ, నా పేరు యాగిత. ఈరోజు పాత పట్టు చీరల్ని కొత్తగా డిజైనర్ వేర్లాగా మార్చుకోవడం కొన్ని ఐడియాస్ చూపిస్తాను అలా మార్చుకోవడానికి. ఇది వచ్చేసి మా అమ్మ పాత పట్టు చీర అన్నమాట. క్లాత్ చాలా బాగుంటుంది కానీ బార్డర్ కాస్త లైట్ అయింది అండ్ కొంచెం లూజ్ అయింది. అండ్ ఇప్పుడు కట్టుకోవాలంటే మళ్ళీ సేమ్ ఓల్డ్ ఫ్యాషన్ అంటారు కదా, అందుకని నేను దాన్ని కొత్తగా రీమోడల్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది నెట్ మీద గోట పట్టి వచ్చింది. అది నేను ఒక 2.5 meters క్లాత్ తీసుకున్నాను. తీసుకొని హైట్ ఒక 3 inches బార్డర్ మైన ఆ క్లాత్ నంచా కూడా స్ట్రిప్స్లో కట్ చేసేసుకొని అన్నీ జాయిన్ చేసుకొని నార్మల్గా ఒక 9 meters లేస్ లాగా మనకు బయట అమ్ముతారు కదా, అలాంటి ఒక లేస్ లాగా తయారు చేసేసుకున్నాను. ఆ లేస్ని నా శారీ మీద బార్డర్ ఏదైతే ఉందో పట్టు బార్డర్, ఆ పట్టు బార్డర్ కనపడకుండా ఈ గూటపట్టి లేస్నంతా కూడా కుట్టేశాను అన్నమాట. నేను డిజైన్ మ్యాచ్ అవ్వడం కోసం నేను నాకు ఆ బ్రైట్నెస్ మెయింటైన్ చేయాలి కాబట్టి గూటపట్టి క్లాత్ తీసుకొని దాన్ని కట్ చేసి బార్డర్ లాగా చేసుకున్నాను. లేదంటే మీరు ఏవైనా మీ సైజ్కి సరిపడట్టు ఇప్పుడు రెడీమేడ్ బార్డర్స్ చాలా వస్తున్నాయి, అలా ఒక సూటబుల్ కలర్ కాంబినేషన్కి సూట్ అయ్యే మంచి బార్డర్ తీసుకొని ఎడ్జంబడి కూడా కుట్టేసుకున్నారంటే కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ అదే రన్నింగ్ ట్రెండ్ అన్నమాట. మనము ఎవరం కూడా పాతవి మళ్ళీ వేసుకోవడానికి ఇష్టపడం కదా. ఎప్పుడు కూడా అందరికీ చాలా కొత్త కొత్తగా ఉండాలి, అందరిలోకి వెళ్ళినప్పుడు మనదే డిఫరెంట్గా కనపడాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇలా కనుక ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. సీవింగ్ మిషన్ ఇప్పుడు అందరికీ వచ్చే ఉంటుంది, సో ట్రై చేయొచ్చు. దీని బ్లౌజ్ వచ్చేసి నేను షిమ్మర్ క్లాత్ తీసుకున్నాను, దాన్ని బోట్ నెక్ బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకున్నాను. గోటపట్టి నెట్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అంతే కూడా నెక్కి హ్యాండ్స్కి వేసుకున్నాను. దాంట్లో ఉన్న బుటీస్ని చిన్న చిన్నగా నేను సీజర్తో ప్రాపర్గా కట్ చేసుకుని మిగిలిన బ్యాక్ సైడ్లో అంతా కూడా అక్కడక్కడ స్టిక్ చేసుకున్నాను. సో మీరు కూడా ఈ ఐడియా చూసారు కదా, మీ దగ్గర ఉన్న పాత వాటిని ఏమైనా ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా ఈజీ.